జగన్నాథం గారు చెప్పేది ఈ రోజు కరెక్ట్ 100% వాస్తవం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాదు, ప్రజాస్వామ్య ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య చరిత్రలోనే ఈ రోజు ఒక బ్లాక్ డే. ఏ రకంగా ఒక బ్లాక్ డే అంటే, ఈ రోజు ప్రెసిడెంట్ పంపించిన బిల్లుని మాకందరికి కూడా బీఎస్సీ లో పెడతాము, బీఎస్సీ లో చర్చించిన తర్వాత దాన్ని ఎప్పుడు పెడతాము అని చెప్పేసి చెప్పిన తర్వాత అజెండాలో తీసుకురాకుండా కేవలం ఒక 2 సెకండ్లు ఊరికి అదేదో బిల్లు తప్పుగా మోగిందన్న సంకేతాలు ఇచ్చేటట్టు ఒక బిల్లు అలా ఒకసారి అలా ఒత్తి బిల్లును తీసుకొని వచ్చి అసెంబ్లీలో ఇంకా మేము ఎవరమే కాని రాకముందే అంతకుముందు అధ్యయనం అయింది, ఊరికే జస్ట్ ఊరికే పొరపాటున బిల్లు కొట్టారేమో అని ఒక సంకేతం ఇచ్చే విధంగా ఊరికి ఒక 1 సెకండ్ అనమాట అలా బిల్లు కొట్టి మొత్తం ప్రాంత పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులందరినీ కూడా పోడియంకు అడ్డంగా నిలబెట్టి బిల్లు చదువుతారా, అదే బిల్లు ప్రవేశపెట్టేది, ఇదే మన రాజ్యాంగం చెప్తున్నది, ఇదే మనం చెప్తున్నది. పోని ఇంతకు ముందు కేబినెట్ లో ఏం జరిగిందండి, కేబినెట్ లో ఫస్ట్ టైం తీసుకుని వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ గా తీసుకొచ్చారు అజెండాలో లేకుండా, రెండోసారి బిల్లు తీసుకొని వచ్చేటప్పుడు కనీసం మంత్రులు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి, మేము చదువుకుంటాం, ఇది మా జీవితాలకు సంబంధించిన విషయం, మా ప్రజల జీవితాలకు సంబంధించిన విషయం అని చెప్పారంటే కాకుండా దాన్ని తీసుకొని వచ్చి పెడతారా. ఈ రోజు నాకు ఒక భావన వస్తుంది, అందరు కూడా ఏదో 23 తారీఖు వరకు ఉంటది, 24 తారీఖు వరకు ఉంటది అని చెప్పేసి అందరు అంటున్నారు. కానీ ఈ రోజు జరుగుతున్న తతంగిన చూస్తే రేపు సాయంకాలమో ఎల్లుండి సాయంకాలమో చర్చ అయిపోయింది, అందరూ ఒప్పుకున్నారని చెప్పేసి ఇక్కడి నుంచి పంపిస్తే ఎవడేమి యా గడ్డి ఊడి పీక్కుంటాడు పీక్కోండి అన్నట్టుగా వివరిస్తారని వివరించినా కానీ ఆశ్చర్యం అనక్కర్లేదని చెప్పేసి నా మనసు చెప్తాను. ఇంత దారుణమైన పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో జరుగుతోంది అని అంటే అసలు భారతదేశం బిడ్డగా ఉన్నందుకే నాకు సిగ్గుగా ఉంది. ఈ రోజు కనీసం మా ప్రజలు ఇంత నాయన కొట్టుకుంటుంటే ఏదో మేము 120 సంవత్సరాల పార్టీ, మేము స్వాతంత్రాన్ని తీసుకొని వస్తామని చెప్పి చెప్పుకుంటున్నాం, మేము ఈ రోజు కనీసం మా ప్రజలు ఒక అవసరాన్ని కూడా తీర్చుకోలేకుండా పోతున్నాం. 18,000 మెయిల్స్ వచ్చినాయని అన్నారు, 18,000 మెయిల్స్ లో వచ్చిన ఏ ఒక్క మెయిల్ విషయమైనా కానీ ఈ బిల్లులో పొందుపరచారా? ఎన్ని విషయాలు మేము చెప్పాం చేయండి, మీకు మీరు ఈ రాష్ట్రాన్ని మీరు చేయాలనుకుంటే చేయండి, ఒక పద్ధతి ప్రకారం చేయండి, మా అవసరాన్ని గమనించండి, వీటన్నిటికీ పరిష్కారం చూపించండి, మేము మీకు సహకరిస్తామని చెప్పి చెప్పన్నాం. ఏదే గాని లేకుండా నేనే మేమే చెప్పాము, ఎస్ అనంతపురాన్ని కర్నూలు కావాలంటే ఇక్కడ కలపండి, మేము ఓటేస్తాం శాసనసభలో, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పోనివ్వండి, ఎందుకంటే ఆ రోజు చాలా నష్టపోయాం, ఈ రోజు నష్టపోయేది మేమే అని చెప్పేసి అలా కాకుండా కేవలం సీట్ల కొరకు ఓట్ల కొరకు ఒక వ్యక్తిని ఒక వ్యక్తినో ఒక పార్టీనో వాళ్ళు ప్లీజ్ చేయడానికి యావత్ ఇవాళ అనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు, వాళ్ళు ఏదో సాధించారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒకరు చెప్పుకుంటూ వచ్చారనమాట, ఆంధ్ర పాలకుల నెత్తి మా నెత్తిని ఎక్కి ఉన్నారని చెప్పేసి అది చాలా తప్పు. ఇక్కడ ఉన్నదంతా కూడా ఒకప్పుడు రెజ్యూవీలు అయితే ఆ తర్వాత పఠాన్ పట్టణాలు అయితే ఆ తర్వాత నక్సలైట్లు అయితే రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ రెండు తెలుగు జాతి మీద తల మీద కాళ్ళు పెట్టి నడుపుతారు. ఒకటి లా అండ్ ఆర్డర్ విషయం ఒకటైతే, రెండో విషయం నీళ్ల విషయం. పెద్దలు జగన్నాథం గారికి నేను కోరుకుంటున్నాను ఒక విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుకుంటున్నాను, ఈ రోజు రేపు పొద్దున తన నియోజకవర్గాల్లో అవసరానికి ఒక బొట్టు నీళ్లు కావాలన్నా గానీ పైన వాళ్ళు పోయి చెప్పి పైన వాళ్ళ దగ్గరికి వెళ్లి మన చేతులు కట్టుకొని నిలబడి ప్లీజ్ చేసిన తర్వాత మనకు ఒక బొట్టు నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి గమనించాలని కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితులలో కనీసం తీసుకొచ్చారు బిల్లు, ఎస్ ధైర్యంగా చెప్పండి పలానా రోజు పెడతాం, దీస్ ఆర్ ద కాపీస్, కమ్ ప్రిపేర్డ్,